పర్వదినాన ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మా అన్న మస్తాన్ వెల్లి గారికి కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని అదే విధంగా ఎక్కువ మందికి సేవ చేసేటువంటి శక్తిని ఆయనకి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటా మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా प्रपंच भगवंत प्रार्थिस्ट ना रोज कठोर उपवास दीक्ष देसी सायंकाल पूट पोदन पूट मरी खुरा चुनी गृहस्थल कल कुट सभ्यु कल चक्कर भगवंत प्रार्थ्चि आधा प्रपंच मानवा शांति कल वाल कुटा अंत बनी को प्रपंचा के शांति कल पड़ग अंदर की पड़ग यह पड़ग सदर्भन मुस्लिम सोदर की शुभाकांक्ष पड़गने का मंच विषय का मता कुरा संबंध विषया प्रपंच मानवा की मता संबंध विषया వీటన్నిటిని చూసి ప్రతిమానవుడు దాంట్లో ఉన్న మంచిని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా ప్రపంచ మానవాళి మొత్తం శాంతి సుఖాలతో ఏకంగా ఉండాల్సిన అవసరం ఉంది దానిలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పది దాన్ని మనందరం కాపాడుకుందాం థాంక్యూ ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రపంచ మానవాళి శాంతి సంఘం ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలని అల్లా దయ వల్ల ముస్లిం సోదరుల ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు జరుపుకునేటటువంటి అతి గొప్ప పండుగల్లో ఒక పండుగ రంజాన్ పండుగ ఈ రంజాన్ పండుగ అంటే కఠోరమైనటువంటి ఉపవాసాలతో మరి ఆకలిని జయించాలి ఆకలి యొక్క విలువ ఏమిటో తెలియాలి మనిషికి అనేటటువంటి ఆలోచనతో మరి ఆ రోజు పెద్దలు మతాల ప్రాంగంగా గానివండి మరి సంప్రదాయాల ప్రకారం గాని పెట్టినటువంటి విధివిధానాలతో పాటు పాటించేటటువంటి పండుగ రంజాన్ పండుగ ఈ పండుగ సందర్భంగా ఒకటే ఈ దేశ ప్రజలకు వినయించుకుంటా ఉన్నా కరోనా వైరస్ అనేటటువంటి ముమ్మారి విశ్వమాన్య వాళ్ళని భయపెట్టినటువంటి వైరస్ దాన్ని జయించాలి అంటే ముందు మనిషి ఆత్మస్థైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే దాన్ని ఆత్మస్థైర్యం లేకుండా దాన్ని చాలా చులకన భావంగా చూశారో అక్కడ ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితులు వాళ్ళ దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం భారతీయులందరిని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది దీని పట్ల విమరపాటుగా దీని పట్ల జాగర్తలు తీసుకొని మరి మరణాల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి దానిలో భారతదేశం ఒకటి ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఆకలి అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వైరస్ వాల భారతదేశాన్ని పట్టిపీడిస్తా ఉంది ప్రభుత్వాలేమో చోద్యం చూస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వమేమో పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్లను దోచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడేమో ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా వేలంవేరిగా కార్పొరేట్ సెక్టర్లకు దోచిపెట్టేటటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను కూడా పంచిపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడేమో ప్రభుత్వ సంస్థలు అమ్మేటటువంటి ప్రయత్నం ఇక్కడేమో పవిత్రమైనటువంటి దేవాలయంతో పాటుగా ప్రజల ఆస్తులను కూడా అమ్మేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రెండు ప్రభుత్వాల ఆలోచన విధానం ప్రజల యొక్క ఆస్తులు ప్రభుత్వాల యొక్క మరి సెంటిమెంటల్తో కూడినటువంటి వెంకటేశ్వర స్వామి ఆస్తులు
మరి ఇక్కడ గుంటూరులో కూరగాయల మార్కెట్ ఆస్తులు కూడా అమ్మటాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్ ఈ మమ్మవారిని జయించడానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం। కార్పొరేషన్ లో ఉన్నటువంటి వాలంటీర్స్ వేకెన్సీస్ అన్నిటిని కూడా ఫిల్అప్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేసి వెంకటేశ్వర విజ్ఞాన మందిరము అదే విధంగా గాంధీ పార్క్ ఆవరణలో నిర్వహించడం జరుగుతోంది। ఇంటర్వ్యూలు మొత్తం 460 దాకా ఉన్నటువంటి ఖాళీలకి క్రితంలోనే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మనం ఈ కరోనా లాక్డౌన్ కారణంగా అప్పుడు నిర్వహించలేకపోయాము। సో ప్రస్తుతము ఈ రోజు రేపు ఎల్లుండి మెసేజెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। ఏ టైం కి రావాలి ఏ రోజు రావాలి అని అప్లై చేసుకున్న వాళ్ళకి సుమారుగా 3300 మంది దీనికి అప్లై చేసుకోవడం జరిగింది। సో వారికి ఉన్నటువంటి మెసేజ్ ప్రకారం ఆ టైం ప్రకారం వేరే కంటెంట్ అయినట్లయితే అక్కడ ఉన్నటువంటి టీమ్స్ ద్వారా ఇంటర్వ్యూ చేయించి ఈ 3 లైన్ తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది। సో దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సహకరించి केवल मेसेजेस एवरको वालू मतमो आ टाइम स्पेसीफिक वेन्यू हाजर इंटरव्यू की हाजर कावासी ने अंदर रिक्वेस्ट थैंक यू।